చాలా బాగున్నా. ఫస్ట్ టైమ్ సాయి పల్లవి గారి సినిమాలు ప్రతిది కూడా ఎంజాయ్మెంట్ తో చూసే సినిమాలు. ఆయన ఈ సినిమాలో సాయి పల్లవి ఏడిపించింది అన్నమాట. చాలా ఘోరం అంటే ఎవరు కూడా కళ్ళ నీరు పెట్టుకోవాలని సిద్ధత లేదు. అది ఇందులో స్టోరీ ఏంటంటే ప్రేమ వేరు ఒప్పుల వేరు అనే కాన్సెప్ట్ మీద వేణు గురువు గారు చాలా చక్కగా చూపించుకున్నారు. అయితే సినిమాతో కూడా చెప్పుకోవాలంటే కనుక సినిమా వచ్చింది సింధూరం అనే సినిమా ఉంది ఆ రేంజ్ లో వన్ మెన్ షో అనుకుంటే వన్ షీ షో సాయి పల్లవి గారు ఏడిపించారు సినిమా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. కాన్సెప్ట్ బాగుంది. రేణు గారు కూడా మంచి కాన్సెప్ట్ ఇచ్చుకున్నారు. రాణా గారు యాక్ట్ కూడా తీశారు. ఈ మధ్యలో ఆచార్య కూడా వచ్చింది కదా. ఆచార్యకి దీనికి సంబంధం లేదు. అసలు ఆచార్య వేరే ఈ సినిమా వేరే చెప్తున్నాను కదా. ఏంటంటే కనుక నిజం చెప్తున్నాను ప్రేమకి విప్లవానికి మధ్య తీసిన స్టోరీ ఏదైనా ఉంటే కనుక విరాట పర్వం సినిమా చాలా బాగుంది. అసలు సినిమా అంటే ఏడవడే. సాయి పల్లవి గారు చేసిన యాక్టింగ్ అయితే మైండ్ బ్లోయింగ్ మార్పులే సినిమా అయితే కనుక అతను మనం చూసుకుంటా కనుక అంటే కనుక ప్రతి పాటకు ఉంటుంది ఒక పల్లవి ఈ సినిమాలో ఒక సాయి పల్లవి అంత ఖచ్చితంగా సినిమా అయితే చేయడం ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎందుకంటే ప్రేమ విప్లవం ఉన్నది సినిమా చాలా బాగుంది. సినిమా అయితే కనుక ఆయన పర్ఫార్మెన్స్ ఆయన అంటే ప్రతి సినిమాకు ఒక హీరో ఉంటారు కాబట్టి ఈ సినిమాలో కూడా హీరో ఉన్నారు. కానీ షో అంతా సాయి పల్లవి కాబట్టి సినిమా వెరీ ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడండి. సూపర్ స్టార్ వెరీ పవర్ స్టార్ ఒక డాన్స్ ముందు బాగుంది బాధ అంతే సాయి పల్లవి లేదని అంతకు మించి ఎక్కడ మాత్రం సూపర్ ఉందన్నా డైరెక్షన్ ఆల్రెడీ మనకు తెలుసు. ఆల్రెడీ మంచి సినిమా కూడా చాలా బాగా ఇస్తారు. నీట్ గా ఉంది. ఒక రియల్ స్టోరీ నేను చూపెట్టాను. కంటెవర్ చేయాలి ఇదే కాకుండా నీట్ గా తీసుకెళ్ళిన సినిమా చాలా బాగుంది. సినిమా చెప్పాలంటే రానా ఇంకో ఇది యాక్టింగ్ అనే చూపించలేదు. స్పేస్ లవ్ స్టోరీ అయినా క్లీన్ లవ్ స్టోరీ అంటే వెబ్సైట్ డబ్బులు అందులో అమ్మాయి లవ్ చేసి అబ్బాయి కోసం వెళ్ళడం అనేది బాగుంది. వెన్నెల రోల్ ఎలా చేసింది సార్? సాయి పల్లవి హైలైట్ సినిమాకి అయితే రాణా కన్నా ఎక్కువ యాక్టింగ్ ఉంది సాయి పల్లవి కన్నా. రాణా ఫ్యాన్స్ ఏమైనా ఫీల్ అవుతారా బ్రో? ఫస్ట్ హాఫ్ అంటే రాణా కూడా ఇంట్లో అందరూ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బ్యాగ్ ఉంటుంది అన్న కొంచెం స్లో ఉన్నారు అర్థం కాదు నాకు. సెకండ్ హాఫ్ నీట్ గా క్లీన్ గా తీసుకెళ్ళండు చాలా బాగుంది. విరాట పర్వం ఇది ఫ్రాంక్ ఫ్రాంక్ గా మాట్లాడాలన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రాంక్ చెప్పాను. ఫ్రాంక్ అన్నా ఫ్రాంక్ తిన్నా ఫ్రాంక్ అంట. విరాట పర్వం అన్నా అంటే నెస్లెట్ స్టోరీ అన్నా. చాలా హట్ అయినా రాణా గారిని చక్కగా యూజ్ చేసుకోలేదు. విరాట పర్వంలో చక్కగా యూజ్ చేసుకోలేదు రాణా గారిని. ఇప్పుడు నాకు ఎప్పుడు కోపం వచ్చింది తెలుసానా? ఆచార్యాలు కొంచెం డిసప్పాయింట్ అయినా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆచార్యాలు సేమ్ స్క్రిప్ట్ మెస్లెట్ గురించి దాంట్లో అయితే పెద్ద మెగా ఫ్యామిలీని జిగా ఫ్యామిలీ చేసి పాడేసిన. ఇక్కడ రానా కానీ జూనా కానీ చేసి పాడేసిన. ఎందుకు బ్రో నెస్లెట్ ఓకే నెస్లెట్ గురించి ఎక్కువ చూపిలేదు. ఫస్ట్ ఆఫ్ కొంచెం ల్యాగ్ ఉంటుంది బ్రో. అట్లా అని మూవీ ఫాల్తూ అనట్లేదు. బాగానే ఉంది. నెస్లెట్ వాళ్ళ స్ట్రగల్ ఏంటి అలా ప్రాణాలు మన ప్రజల కోసం ప్రాణాలు పెట్టేస్తారు కాపాడడానికి. అది నెక్స్ట్ అలా లైఫ్ ఏంటి లైఫ్లో ఎన్ని త్యాగాలు చేశారు అదే చూపించినారా నా మూవీలో అయితే ఎక్కువ ఏం చూపిలేదు. నెక్స్ట్ వచ్చేసి సాయి పల్లవి గ్లామరస్ ఏ మూవీలో తగ్గలేదు. ఈ మూవీలో ఇంకా పెరిగింది. ఒక సాంగ్ ఉంది కిరాక్ ఉంది మొత్తం మూవీలో ఆ సాంగే ప్లస్ పాయింట్ అంటుంది. ఏ సాంగ్ అన్న అది ఏమో టైటిల్ అయితే తెలియదు అన్న నాకు. విప్లవం గురించి ఆ సాంగ్ అదే అనుకున్నాను. అట్లానే లవ్ స్టోరీ ఉందా ఇందులో? లవ్ అంటే లైక్ మొత్తం లవే కాదన్న. నెస్లెట్ అదే ఉంటుంది. లవ్ పెట్టగలం. ఆయన ట్రై చేసినారు డైరెక్టర్. దట్ ఈస్ ద బెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ డైరెక్టర్. పెట్టినారు లవ్ కొంచెం యాడ్ చేసిన అలా వర్కౌట్ అయిందన్న. నాకు తెలిసి వర్కౌట్ అయింది. ఆ లవ్ కోసం ఆమె నెస్లెట్గా మాట్లాడింది. అదైతే కిరాక్ వర్కౌట్ అయిందన్న. సో ఆల్ ఓవర్గా మూవీకి 5-3 ఇస్తాను. మ్యూజిక్ ప్రకారమైన డైరెక్షన్ ప్రకారమైన అన్నీ బాగున్నాయి బ్రో. కానీ రాణా గారిని బెస్ట్ యూజ్ చేసుకోవచ్చు. నేనే రాజు నేనే మంత్రిలో తోపు ఉన్నారు. భీమ్ నానాయకులో కిక్ ఉన్నారు. ఈ మార్కు కొంచెం తగ్గిన. సో ఆ తగ్గడమే కొంచెం డిసప్పాయింట్మెంట్. కానీ ఓవరాల్ బాగుందన్న. అడిగారా విరాట పర్వం సినిమా ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది అన్న విరాట బ్రో? నువ్వు మైక్ పెడుతున్నావు నిన్ను పెడుతున్నావు దాన్ని సినిమాకి బ్రేక్ లేవా అన్న. చూసుకోబోతుంది
వేణు సార్ బాక్స్ ఆఫీస్ పడేసిన ర్యాంపు ఖాళీ నిజంగా అన్న నైట్ చూసా నేను ప్రీమియర్ షో సూపర్ ఉన్నది సినిమా రాణా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సూపర్ అన్న సాయి పల్లవి మేడం సూపర్ మేడం ఏంటి మేడం మీరు ఏంటంటారు ఇంత క్యూట్గా ఉన్నారు నిజంగా చాలా ఎవరితో ఫోన్ వస్తుందన్న అది స్విచ్ ఆఫ్ చేయదు లేదా పలగొడతాం మరి ఐఫోన్ ఐఫోన్ పల నాదేనా నాదే అన్న సారీ పలగొట్టరే అన్న ఫోన్ ఐఫోన్ అన్న పలగొడతారా మరి నువ్వే అన్నావుగా చాలా బాగుంది అన్న చెప్తున్నాడు గాడ్సే కూడా చూసా అది కూడా చాలా బాగుంది నిజంగా అన్న మాస్ దూరం మాస్ చూస్తారన్నా ర్యాంప్ చూస్తారన్నా ఏది చూస్తారా చూస్తారా అలా ఒక్కసారి వేసుకోరు అన్న ఏయ్ అన్న వినబడతలేదు ర్యాంప్ అన్న విరాటపురం చూసిన ఇచ్చి పడదెంగిర అన్న వాట్సాప్ అమ్మమ్మ కూడా చాలా బాగుంది అందరు థియేటర్లకి చూడు పాప అన్న కొంచెము అన్నకు దగ్గులేసినట్టు ఎట్టు కొట్టిర్రు సూపర్ You are the part of the movie, so how your reaction is? My reaction? Well, I think it was a great experience to be in this film. Bro, how was the experience with watching with the audience? Exactly. So, watching with the audience, you know, you get this candor, you know? It's exciting. The moment we watched the premiere of the first scene the other day in the pre-release event, people went mad. We saw Vanilla, people went absolutely mad and it was a fantastic experience. We don't get that, you know? What's your feeling when working in Telugu? You know, working in Telugu industry is Is this the first movie worked in Telugu? Okay. I did my Hanati video, you remember. So I did my second Telugu also a video for you. But always a camera man. You're not camera man. You watch it on screen. How's the combination? He is an amazing poet. He's a great writer and a better storyteller. We talk in visuals. We had the same references for films. We wanted to do something very realistic. Like Tarkovsky, you know, this Russian filmmaker. But I think you see it on screen when you watch it.